ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో అదనపు పాలనాధికారి నటరాజ్ ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులోని వాహనాల్లో వచ్చి పత్తి తేమను పరిశీలించిన చిత్రం ఇది తేమ శాతం ఎనిమిది కంటే ఎక్కువగా ఉండడం లేదు కానీ వ్యాపారులు ఎక్కువే ఉన్నదని చూపిస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీ ముందుకైతే సరికొత్త టాపిక్తో వచ్చాను ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూసేవారి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న బెల్లైక్ ని ప్రెస్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వ్యాపారుల మాయాజాలంలో ధరలో ప్రతిష్టంభన తెల్ల బంగారంగా పేరు పొందిన పత్తి పంటకు ప్రసిద్ధి పొందిన ఆదిలాబాద్ జిల్లా రైతులకు కష్టం తప్పడం లేదు ధరలో పెరుగుదల లేక నష్టమే మిగులుతుంది అమ్మకానికి పత్తి రావడమే గగనం అనుకుంటే వచ్చిన దానికైనా సరైన ధర లభించడం లేదు ముందు నుంచి ధర నిర్ణయంలో వ్యాపారులందరికీ ఒక మాటగా చిలామణి అవుతుంది తాజాగా గురువారం కింటకు ఏడు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయల ధర నమోదు కాగా గతేడాది మార్చి రెండున్న తొమ్మిది వేల ఐదు వందలుగా నమోదైంది ఎట్టికెడుగు ధరలు పెరగాల్సిపోయి ఏకంగా కింటకు కింటా పైన వెయ్యి తొమ్మిది వందల నలభై రూపాయలు కోత పడడం విస్మయానికి చేస్తుంది ఈ ఏడాది అక్టోబరు పద్నాలుగు కొనుగోలు ప్రారంభమైన రోజు కూడా అప్పటికి కలెక్టర్ సిప్తా పట్నాయక్ ఎమ్మెల్యే జోగు రామన్నల సూచనతో ఎనిమిది శాతం తేమను పరిగణనలో తీసుకొని కింటాకు ఎనిమిది వేల మూడు వందల రూపాయలు చెల్లించాలని వ్యాపార వర్గం ముందుకొచ్చింది ఆ రోజు నమోదైన తేమను మిగ మినహియిస్తే ఏడు వేల వరకే ధరలు లభించింది మూడేళ్ల కిందట భారత పత్తి సంస్థ సీసీఐ కొనుగోలు చెప్పినప్పటికీ రైతులు కొంత మేలు జరిగింది కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం మదుర్ ధర ఆరు వేల ఇరవై రూపాయలు ఈ ఏడాది ఆరు వేల మూడు వందల ఎనభై రూపాయలు నిర్ణయించింది ధర కంటే ఎక్కువ ప్రైవేటు ధర నమోదు అవుతుంది వాణిజ్య కొనుగోలుకు సీసీఐ డిసెంబర్ ఇరవై నుంచి ముందుకొచ్చిన వ్యాపారులు పోటీపడడం లేదు పట్టించుకోవడం లేదు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో వ్యాపారుల చేతిలో పత్తి రైతు చిత్తవుతూనే ఉన్నాడు ఇదంతా తెలిసిన భాజపా భరోసా నేతలా పట్టించుకోవడం లేదు అప్పుడప్పుడు అఖిలపక్ష రైతులు సంఘ వాపక్షాలు రైతు సంఘాలు మినహాయిస్తే మిగిలిన ప్రధాన పార్టీలు వ్యాపారులు సిండికేట్ నిర్ణయానికి ప్రశ్నించకపోవడం వారికి కల్చిస్తుంది తేమ శాతం తక్కువే మూడు రోజుల కిందట అదనపు పాలనాధికారి నటరాజ్ ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులోని వాహనాలు వచ్చి పత్తి తేమను పరిశీలించిన చిత్రం ఇది తేమ శాతం ఎనిమిది శాతం కంటే తక్కువ ఉండడం లేదు కానీ వ్యాపారులు ఎక్కువ ఉందని చూపిస్తున్నారు కొనుగోలు ప్రారంభమయ్యే అక్టోబర్ పద్నాలుగు తేమ అధికంగా ఉందని కారణం ంతో వ్యాపార వర్గం కింటాకు ఎనిమిది వేల మూడు వందల ధర నిర్ణయించింది ఆ పైన తేమ వచ్చిన ప్రతి పైన ఎనభై మూడు రూపాయల చొప్పున కోత వేసింది ఇప్పుడు ఎనిమిది తేమ ఎనిమిది శాతం తేమ కనీసం ఎనిమిది వేల మూడు వందల సైతం చెల్లించడానికి ఇష్టపడని వ్యాపారులు అంతకంటే తక్కువ వస్తే బోనస్ ఇవ్వాలని అదనపు కలెక్టర్ ఒక హామీ ఇచ్చి వెళ్ళిపో వెళ్ళిపోవడం జరిగింది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ మీకు మా ఎక్స్ప్లనేషన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసి నాకు ధన్యవాదాలు यू जय हिंद जय जयकिसन वंदे मातरम